தப்கோடி தப்கோடி ఏంటండి మీరు ఎందుకు వచ్చారు మీ నిద్ర హోటల్ చెక్ చేయండి దేవయ్య లోపల ఉన్నాడు ఏమో చూడు yes sir హలో హలో సార్ లోపల గడిపెట్టం సార్ రావట్లేదు నువ్వు ఇట్లా రావయ్య రావయ్య పట్టుకోవయ్య రండి ఈ వైపు నా సర్వీసులో ఇలాంటి డిఫరెంట్ కేసు చూడనే చూడలేదు నాకు తెలిసి 2-3 ఏళ్లు శిక్ష పడతాం ఖాయం అది కాక ఆడపిల్లలకు సంబంధించింది దాదాపు 7 ఏళ్లు పడడం ఖాయం అదే కాదుగా హత్య ప్రయత్నం కూడా చేశాడు 10 ఏళ్ల శిక్ష గ్యారెంటీ అంతే కాదు తన మీద 10 కేసులు ఉన్నాయి అన్నిటికీ శిక్ష పడితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే విన్నావుగా ఇతని కేసులన్నీ విచారించడానికి సెపరేట్ గా ఒక కోర్టు పెట్టి స్పెషల్ అధికారులను నియమించాలని పై అధికారులు అనుకుంటున్నారు ఇతనేనండి మన హీరో దీని మీద ఇన్ని కేసులు పెడతానికి కారణం ఏంటి రండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకుందాం నమస్తే నమస్కారం అండి నమస్తే కూర్చోండి సార్ మన గుడి పక్కన కొత్తగా పెట్టిన వైన్ షాపులో తాగుబోతులు బాగా తాగి వచ్చిపోయి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మా ఊరి ప్రజలు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం గురించి నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడడం జరిగింది మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నాను దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే డైరెక్ట్ గా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది సర్ నాకు 2 రోజుల్లో కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో డెఫినెట్ గా ఈ విషయం గురించి ప్రస్తావిస్తాను వన్స్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అనుకోండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ వైన్ షాప్ ను మూయించేస్తారు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చాను తొందరగా అయ్యేలా చూడండి సార్ పదండి సార్ కలెక్టర్ గారికి ఈ విషయం చెప్తారా ఏమయ్యా ఈ ఊర్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే వైన్ షాప్ అది ఇది మూయించేస్తే గవర్నమెంట్ కి ఎవరయ్యా సమాధానం చెప్పేది రాజకీయ నాయకులు జనాల మెప్పు పొందడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారయ్యా అలాంటివన్నీ మనం పట్టించుకుంటామా ఎవడే ఇతను మందు కొట్టి గుడికొచ్చి పోయే వాళ్ళతో గొడవ పడుతున్నాడు వెళ్ళిపోబుని ఇక్కడి నుంచి ఏ తప్పుకో ఏమయ్యా తాగి గొడవ చేస్తున్నావా లోపల సార్ ఉన్నారు మర్యాద నడుచుకో ఎవడరా నువ్వు అరే లోపల సార్ ఉన్నారు నీకే చెప్తున్నా నా కూతురు చేయ పట్టుకుంటావా నేను తలుచుకుంటే నేను క్షణాల్లో జైలు పెట్టించగలను నేను అనుకుంటే ఇప్పుడే మీ అమ్మాయిని లోపల వేస్తాను కాదన్న మాకే అడ్జస్ట్ చేసుకో ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే పని అయిపోద్ది కాదన్న మాకే అరే ఏంటి సార్ మందు కొట్టి మీ అమ్మాయిని పట్టుకోగానే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు ఇలాగే ఉంటది సార్ మా నాన్నని ఎవడన్నా ఏదన్నా అంటే నేను చూస్తూ ఊరుకోను సార్ మా నాన్న గుడి దగ్గర వైన్ షాప్ తీసేయమని మీకు ఎన్నోసార్లు చెప్పాడు పిటిషన్ పెట్టాడు నిరాహార దీక్ష చేశాడు అయినా కూడా మీరెవరు పట్టించుకోలేదు మా నాన్న గౌరవం కాపాడడం కోసం నేను ఏదైనా చేస్తాను సార్ సారీ ఇకపై మీరే నిర్ణయించుకోండి ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని
కద్దరి షర్ట్ తీసుకోగానే మల్లెపూల దగదగా మెరిసిపోతున్నారయ్యా. ముంతలో నీళ్ళు కంటే నీ ముద్దొచ్చే మాటలు చాలా చల్లగా ఉన్నాయి. నా పేరు లిల్లీ కాదండి, ఎర్రబుల్లి. తెలిసే ఎటకారవాడ, వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. ఏం కర్మో ఏంటో చిచి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నువ్వు టేప్ రికార్డును బదులు కొట్టచ్చేమో కానీ నా రికార్డును మాత్రం బదులు కొట్టలేవు. లుంగి పట్టాల అందరికి ఒక టీ కొట్టి పెట్టి బజ్జీలు అమ్ముకుంటున్నావని ఎగస్ పార్టీ వాళ్ళు చండాలంగా మాట్లాడుతుంటారు. పాటు బోండాలు కూడా పెడదావా? రేయ్, టీ కొట్టు అంటే మీకు చిన్న చూపు అయిపోయిందా? గురుగారు గురుగారు, ఫైట్ ఏంటి పరిగెత్తుకొస్తున్నాడు. మీరు టీ కొట్టు దగ్గర కూర్చొని బాధా కర్రీ కొట్టుకుంటున్నారు, ఎగస్ పార్టీ వాళ్ళేమో గుడి దగ్గర వైన్ షాప్ మూయించి పండుగ చేసుకుంటున్నారు. వాడు వైన్ షాప్ మూస్తే మనమేం మూస్తే బాగుంటుందో అది ఆలోచించండి రా. పార్టీ ఆఫీసే మూసుకోవాలి లేకపోతే ఏంటి గురువా? ఎప్పుడు మమ్మల్ని ఆలోచించమనకపోతే నువ్వు కూడా ఏదైనా ఆలోచించవచ్చు కదా. మనం ఆలోచించడం ముఖ్యం కాదురా, ఎదుటి వాడిని ఆలోచింపు చేయడమే మనకు కావాల్సింది. అలక్కనండి, మన గ్యాంగ్ లీడర్ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ లేదో పెద్దవాడేలా కనిపిస్తున్నాడు. అలాగే అనిపిస్తుంది. యముడు వాహనమా? ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నావు? గురుగారు, మన కొట్లో పాలు మిగిలిపోతే తోడు పెట్టుకోవచ్చు. అవును, అదే బజ్జీ వాడ మిగిలిపోతే. నీ ప్లాన్ ఏంటి? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా? అంటే నువ్వు నా పార్టీ గురించి ఆలోచించట్లేదు, నీ పొట్ట గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించవా? పార్టీని డెవలప్ చేసే ఐడియా ఇవ్వండిరా అంటే ఐడియా ఏంటది? గుడి దగ్గర వైన్ షాప్ ముంచి వాడు పేరు తెచ్చుకున్నాడు, బడి దగ్గర వైన్ షాప్ ముంచి నువ్వు పేరు తెచ్చుకో. శబాష్, ఐడియా ఇచ్చావు కదా, ఇక నేను ఆడబోయే ఆట చూడండి రా. హలో గురువా, షాప్ ఇదే. కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యండి రా. హలో తమ్ముడు, ఇట్రా. నన్నా సార్ అమ్మంటున్నాడుగా. ఎరా, స్కూల్ కి ఎదురుగా మందు షాప్ పెట్టావు కదా, ఇక పిల్లలు ఎలా రా చదువుకొని ముందుకెళ్లేది? మర్యాదగా షాప్ తీరా. ఇది ఏమన్నా పాన్ షాపా? ఎవడ పడితే వాడు వచ్చి మొయ్యమంటున్నాడు. ఇప్పుడే గుడి దగ్గర మొయ్యమంటే అక్కడ నుంచి ఇక్కడ మార్చుకున్నాను. ఇంకోసారి ఆడొచ్చి ఈడొచ్చి తీసేయమంటే తోలు తీసేస్తాను. ఇంకా నయ్యం గురు, కళ్ళద్దాలు పగిలిపోలేదే. కళ్ళు బైర్లుగా మీ నేను ఏడుస్తుంటే కళ్ళద్దాల గురించి నువ్వేడిస్తావింట్రా. వాడు చెప్తే మూస్తారంట, మనం చెప్తే కోస్తారంట. మనకెందుకు గవర్నమెంట్ తో గొడవ? కరెక్ట్. మనకు కావాల్సిందంటే స్కూల్ పక్కన వైన్ షాప్ ఉండకూడదు, అంతే కదా? వెరీ గుడ్, ఐడియా అదిరిపోయింది. మందు బాబులు ఓట్లేరా, మనకి ఎక్కువ ఉన్నాయి. గురువా, ఒక్కొక్క కుర్రని తీసి బయటేసేనా? వారం రోజులు అవుద్ది, పర్వాలేదా? ఏనుగులో బాడీ మాత్రం పెంచావు, ఎలకంత బుద్ధి కూడా లేదు. మొత్తం పిల్లందరినీ ఒక్క నిమిషంలో ఎలా బయట పంపిస్తాను చూడు. ఆ రాడేట్ ఇవ్వరా. కమాన్ బాయ్స్. రే ఆగండి రా. ఏంటి రౌడీజం చేసి స్కూల్ మూస్తున్నారా? బెల్లందు కొట్టారా? ఓయ్, వైన్ షాప్ ఎదురుగా స్కూల్ ఓపెన్ చేసి పెట్టారే, మందు కోసం వచ్చేవాడికి మనశ్శాంతి ఎట్టా ఉంటుంది? డిస్టర్బ్ అయిపోడు, అందుకే బెల్ల కొట్టాను. త్వరగా మూసేసి ఎవడింటికి అడు పోండే. తాగుబోతులు సపోర్ట్గా స్కూల్ మూయిస్తున్నావా? బుద్ధి ఉందా నీకు? ఎరా, కొడతారని తెలియగానే ఎస్కేప్ అయిపోతారు, ఆపేస్తారని తెలియగానే ఎలా ఎంట్రీ అయిపోతారా? మేము టైమింగ్ లో మిస్ అవుతున్నాం. మీరు టైమింగ్ మిస్ అయిపోతున్నారు. నా ప్రజలారా, నేను లేనన్న బాధతో ఏదో పనులు చేసి ఎక్కువ సంపాదించుకోండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురువా, మీరు వచ్చే వరకు మీ స్థానంలో నేనుంటాను. సార్ వీడు తిన్నాడు సార్. తిన్నాడా? ఏంటయా సార్? కరెక్ట్ ఉందా? కరెక్టే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే చెబాబు. ఏం లేదు సార్, మీరు మా ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చారు కదా, అందుకే మా నాన్నగారు మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి రమ్మని చెప్పారు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు? వేసుకోండి సార్. ఇది పట్టుకో. కంప్లీట్ ఇటీరా. ఇలా ఇవ్వండి సార్. మాల కంటే నాకు మర్యాద ముఖ్యం.
ఏం లేదు సార్, మార్కెట్ లో రౌడీలు కూడా తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళని ఒక చూపు చూడండి, అందుకే ఈ కంప్లైంట్. నేను వచ్చేసానుగా తమ్ముడు, ఇక రౌడీలు గుండాలు ఎవరు ఈ ఊళ్ళో కనపడరు. ప్రజల ఇబ్బంది పెట్టే దులాయిలు ఎవరో చెప్పండి, ఏరి పారేస్తాను. అలాంటి వాళ్ళు పబ్లిక్ ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. టెన్షన్ లో ఆల్రెడీ గుండె అయిపోయినట్టుంది, గుండెకాయ జాగ్రత్త సార్. తమ్ముడు మీలాంటి వాళ్ళు పర్లేదు, కొంతమంది వాళ్ళని అలాంటి పోలీసులు తమ్ముడు నాకు చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకుని ఏంటి. కొత్త ఇన్స్పెక్టర్ ఎంత టెన్షన్ గా ఉన్నాడు బాబు. ఆయన అలా టెన్షన్ అవడం వల్ల 6 మాసాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. వచ్చే అరగంట కూడా అవ్వలేదు, వచ్చిన వచ్చినట్టు ఎలా కొడుతున్నాడో చూడండి. మూతి మీద మేసం తీసాడంటే అలిసిపోయేంత వరకు కొడుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోండి అయ్యా బాబు. ఓకే అన్న, ఇది టీ ఖర్చులు కొంచెం నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఓకే థాంక్స్.